పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినది మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమయ్యానో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడేటకు కారణం ఆయన మళ్ళీ అవే మాటలు పౌలు గారు రిపీటెడ్ వర్డ్స్ అన్నీ అలా చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే ఒక విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు ఒక టీచర్ కానివ్వండి ఒక లెక్చరర్ కానివ్వండి ఒక ప్రొఫెసర్ కానివ్వండి పదే పదే చెబుతున్నారు అంటే కారణం ఆ విషయం మీకు తొందరగా అర్థం కాకపోదనో లేకపోతే అపార్థం చేసుకుంటారనో మొదటిసారికి వినకుండా పోతారనో రకరకాలైనటువంటి కారణాలు చెప్పేవాళ్ళల్లో ఉంటాయి బోధించే వాళ్ళల్లో ఉంటాయి ఒక మాస్టర్ పిల్లల్ని చూస్తున్నప్పుడు అందరూ వినుచున్నట్టుగా ఉండరు కొందరు తలలు పైకెత్తి చూస్తుంటారు కొందరు తలలు దించుకొని ఉంటారు కొందరు అటు ఇటు చూస్తుంటారు చెప్పే పాఠం మీద ఏకాగ్రత లేకపోతే సందర్భాలు అర్థం కావు క్రైస్తవ ప్రపంచానికి ఇప్పటికీ బైబులు అర్థం కాలేదనే చెప్పాలి మతశాఖలు డినామినేషన్స్ అంటాం ముక్క ముక్కలు అయిపోయారు అందరి చేతిలో ఉన్నది బైబిలే అందరి చేతిలో ఉన్నది బైబిలే ఒకే బైబిల్ మరి ఇన్ని రకాలుగా ఎందుకు విడిపోయారు ఆలోచించండి దూరాన్ని బట్టి కాదండి దూరాన్ని బట్టి విడిపోయారంటే దాన్ని మనం స్వీకరించవచ్చు సిద్ధాంతాలను బట్టి విడిపోయారు బైబిల్లో రాయబడిన ఒకే మాట అనేక రకాలుగా అర్థం చేసుకుంటున్నారు అనేక రకాలుగా పౌరు గారు గలతీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఫేస్లో లైటింగ్ పెట్టండి వచ్చి పౌలు గలతి సంఘానికి రాస్తూ బోధ వినేవారు చెప్పేవాణి చెప్పేవానికి పత్రిక ఆరవ అధ్యాయం ఆరో వచ్చిన ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వాళ్ళు ఎవరైతే వాక్యాన్ని చెబుతున్నారో ఆయనకి మంచి పదార్థములన్నింటిలో భాగమీయవలను అని అక్కడ వ్రాయబడింది దీనికి ప్రపంచమంతా అర్థం చేసుకున్నది ఏంటో తెలుసా మీ దగ్గర మంచివి ఏవైనా ఉంటే ముందవి పాస్ట్ గారికి ఇచ్చేయండి అదే కదండి దోపిడీ తెచ్చేయండి 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 ఒరిజినల్ గ్రీకు భాషలో తన కింద ఉంటుందండి ఒరిజినల్ గ్రీకు భాషలో దాని అర్థం ఏంటో చిన్న అక్షరాలతో రాస్తాడు చూడండి వాక్యోపదేశం పొందువాడు ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో మీరు సమస్త సద్విషయములలో సమస్త మంచి విషయాలలో పాలివాడై ఉండాలి బోధించువానితో పాలివారై ఉండాలి ఏ మంచి సంగతులు బోధకుడు చెబుతున్నాడో ఆ మంచి సంగతులు మీరు కూడా చెప్పగలిగిన వారై ఉండాలి అన్నాడు దేవనందు కిందనే ఒరిజినల్ గ్రీక్ అది ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది మొదట బైబిల్ చదవగానే ఏమేమి కనిపించింది మొదటిది వాక్యోపదేశం ఎవరైతే పొందుతారో ఉపదేశించువానికి వాక్యాన్ని విన్న మీరు ఉపదేశించే నాకు మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేదు మీ దగ్గర ఏవైనా మంచి పదార్థాలు ఉంటే అవి నాకు భాగం మీరే తినేయకుండా వాడేసుకోకుండా నాకు కూడా ఇచ్చేయండి బైబిల్ అండి బైబిల్లో ఉంది అది అంటాడు ఇక మరి దాన్ని ఏమంటాం మాట్లాడలేరు కదా దోచుకుంటున్నారండి ప్రపంచంలో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు పెద్ద పెద్ద షెడ్ నిర్మాణాలు చేస్తున్నారు అబ్బాబ్బాబ్బా ఇటు చేయి చూపితే అటుపడిపోతున్నారు ఇటు చేయి చూపితే ఇటు పడిపోతున్నారు అందరూ ఆడోళ్ళు పడిపోవడమే మగోళ్ళు పడిపోవడమే ఎక్కడోనండి విశాఖపట్నం చాలా పెద్ద సిటీ అక్కడ మెంటల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడున్నోళ్ళు తప్ప ఎవరు గంతులు వేయటాలు డ్యాన్సులు వేయటాలు చేయరండి పిచ్చి పిచ్చి వేషాలు ఎవరు వేయరు సిటీలో అది మెంటల్ హాస్పిటల్ మానసిక రోగుల ఆసుపత్రి చూశారు కదా చాలా చర్చలు చాలా చర్చలు మీరు చూసారు కదా మీ డాడీ ఏం చేస్తాడు వాక్యాన్ని ప్రకటించి విద్యాబోధనలు చేసి పరీక్షలకు పంపితే ఆ పరీక్షల్లో ఏ ప్రిన్సిపాల్ ఎంతమందిని ఉత్తీర్ణులుగా పంపితే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున డాడీ పంపిస్తాడు అలా పంపింది ఇంచుమించు పదకొండు లక్షలు నేను ఇవ్వటం ఏంటి వాళ్ళు ఇవ్వాలి కదా ఇప్పటికీ ప్రపంచ క్రైస్తవ చరిత్రలో తిరిగి వ్రాయవలసిన సిస్టమ్ బైబుల్లోది ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను తెలుచే అయ్యో నా పిల్లలు ఇన్ని వందల మంది పాస్ అవ్వడానికి ఎంత కష్టపడి పాఠాలు చెబుతున్నారో డిప్యూటీ డైరెక్టర్స్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్సు కోఆర్డినేటర్సు మోర్ ఓవర్ లెక్చరర్స్ గూగుల్ మీట్ ద్వారా చెప్తారు కదండి పాఠాలు వాళ్ళకు కూడా అన్నిటికంటే మొదటి స్థానంలో అబ్బాయి పేరు ఏం పేరు నాయన కనిగిరి బ్రహ్మయ్య నలభై మంది స్టూడెంట్స్ని పంపించాడు నలభై మంది పాస్ అయిపోయారు నలభై వేలు సిక్కు రాసి సంతకం వేలే నా పక్కనే ఒక పక్క డిప్యూటీ డైరెక్టర్ కూర్చున్నాడు ఒక పక్క జాయింట్ డైరెక్టర్ కూర్చున్నాడు ఈ పరీక్షల్లో జాయింట్ డైరెక్టర్ గారికి నలభై వేలు ఇచ్చాను డిప్యూటీ డైరెక్టర్ గారికి ముప్పై వేలు ఇచ్చాను డిప్యూటీ డైరెక్టర్ గారి కంటే ఎక్కువ ఒక ప్రిన్సిపాల్ నలభై వేలు అందుకున్నాడు కష్టపడి పిల్లలకు పాఠాలు చెప్పాడు కనుక మంచి మంచి విషయాలు సద్విషయాలు మంచి విషయాలలో నాతో పాటు పాలిభాగస్థుడయ్యాడు గనక నేను అతనికి బైబిల్లో చెప్పలేదు అతనికి మీరు ఇవ్వాలని దేవుడు నాకు చెప్పలేదు కానీ ఆ శ్రామికుడికి ఆ కష్టజీవికి ఇలా పంచితే పదమూడు లక్షల చిల్లర పంచాను అందరికీ పదమూడు లక్షలు పదమూడు వేలు కాదు మన కళాశాలకు వీళ్ళు నలభై మంది రాశారు పరీక్ష అందులో ఇద్దరు ఆబ్సెంట్ అయిపోయారు విశాఖపట్నం ముప్పై ఎనిమిదే వచ్చింది సెకండ్ ప్లేస్ ముప్పై ఎనిమిది వేలు ఇద్దరు ప్రిన్సిపాల్స్ ఉన్నారు పన్నెండు మంది లెక్చరర్స్ ఉన్నారు ఇందులో ఇద్దరు ప్రిన్సిపాల్స్ ఉన్నారు పన్నెండు మంది లెక్చరర్స్ ఉన్నారు ఒక్కొక్క లెక్చరర్కి రెండు వేల చొప్పున పన్నెండు మంది లెక్చరర్లకి పన్నెండ్రేళ్ళు ఇరవై నాలుగు వేలు ఇచ్చాను ఇద్దరు ప్రిన్సిపాల్స్కి ఏడు వేలు ఏడు వేలు ఇచ్చానట్టుగా పద్నాలుగు వేలు మిగిలింది ముప్పై ఎనిమిది వేల్లో పద్నాలుగు వేలు మిగిలితే చిరుకు ఒక ఏడు వేలు ఇచ్చాను పిల్లలకి కష్టజీవులు సద్విషయాలు తండ్రి దగ్గర నేర్చుకున్న సద్విషయాలు పిల్లలకి పంచుతున్నారు వాళ్ళు ఫిలిపిలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవచరం ఫిలిపిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవచరం మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయములో మీరు నాతో చూసి ఫిలిప్పీలు ఫిలిప్పి సంఘానికి ఫిలిప్పులో ఉన్న క్రైస్తవులకు చెప్తున్నాడు మొదటి మొదటి దినము నుండి ఇది వరకు గత కాలంలో కూడా ఇప్పటి వరకు స్వార్థ విషయములో మీరు నాతో పాల్వార యునిట చూసి మీలో ఈ సత్క్రియ వాడు సమస్త సద్విషయాలలో దానిని క్రీస్తు దినము వరకు కొనసాగించుటకు కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను నాతో పాలివాడు సేవ చేసేవాళ్ళకి ఇవ్వండి సేవ చేసేవాళ్ళకి ఇవ్వండి నా మనసు ఎప్పుడు అలాగ ఉంటుందండి చేసే వాళ్ళకి ఇవ్వండి చేసే వాళ్ళకి ఇవ్వండి సేవ చేసేవాళ్ళకి ఇవ్వండి సేవ చేసే వాళ్ళకి ఇవ్వండి నా మనసు ఎప్పుడు కొట్టుకుంటుంటుంది వాళ్ళకి ఇవ్వాలని కానీ ప్రపంచ క్రైస్తవ్యానికి గలతి పత్రికలతో గత గలతి పత్రికలో రాయబడిన మాట ఎలా అర్థమైంది వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలననే పదం చదివి మీరు మీకంటూ మంచి పదార్థాలు తయారు చేసుకుంటారేమండి నేను ఒక్కడే నేను ఒక మంచి పదార్థం తయారు చేసుకుంటాను మంది ఉన్నారు ఇంచుమించు సంఘంలో ఉన్నవాళ్ళు నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉన్నారు అందరూ మంచి పదార్థాలు తయారు చేసుకుంటారు అదంతా అందులో నాకు నేను వాటా అడిగితే ఏమైనా బాగుంటుందా మీరే ఎంజాయ్ నేను తండ్రిని మీరు పిల్లలు తండ్రి పిల్లల కొరకు సమకూరుస్తాడే తప్ప పిల్లలు తండ్రి కొరకు సమకూర్చరు ప్రపంచ క్రైస్తవ్యం సంఘాలన్నీ మసపోయాయి ఆ వాక్యాన్ని చదివి అర్థంగాక ఆనాడు పౌలు మాటలో అనేకమైనవి తేడాలు అప్పటికే తేడాలు వచ్చేసాయి పౌలు కాలానికే తేడాలు వచ్చేసాయి తేడాలు రాగానే చాలా బాధపడిపోయి కొరింది మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో పదకొండో వచ్చిన వాళ్ళు చూడండి తేడాలు వచ్చాయి పౌలు దగ్గర వాక్యం విన్నవాళ్ళే పౌలు వాక్యం విన్నవాళ్ళు అపోస్తుల వాక్యం విన్నవాళ్ళు వాళ్ళు ఎలా ఏమి వింటున్నారు అక్కడ చూడండి వాళ్ళు ఏమైపోయారు నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి నేను ఊహించి చెప్పటం లేదు క్లోయో ఇంటి వారు ఖచ్చితంగా చెప్పారు మీ కలహాలు ఏ విధమైన కలహాలంటే మీలో ఒకడు నేను పౌలు వాడను ముఠా ముఠాలు ఏర్పాటు చేసుకున్నారు నాది పౌలు ముఠ నాది పౌలు గారి మిషను లోతరు గారికి లూథర్ మిషన్ ఎలాగుందో బ్యాప్టిస్ట్ వాళ్ళకి బ్యాప్టిస్ట్ మిషన్ ఎలాగుందో ఆర్సిఎం వాళ్ళకి ఆర్సిఎం మిషన్ ఎలా ఉందో సెవెంత్ డే వాళ్ళకి సెవెంత్ డే మిషన్ ఎలా ఉందో సంఘం ఏర్పడి పాతికేళ్ళు అయిందండి అప్పటికే సంఘం ప్రారంభ సంఘం ఏర్పడి పాతికేళ్ళు అయింది పాతికేళ్లకే ఒకడు పౌలు వాడనని ఒకడు నేను నేను బాబా ధర్మశాస్త్ర పండితుడు అప్పల్లో గారు పౌలు గారికి ఏం తెలుసు చూసారా ఆ డిఫరెన్సెస్ ఆ డివిజన్సు పౌలు గారు ఏం చెప్పారు పాత నింబంధం చెప్పాలంటే మరి అప్పల్లో గారే చెప్పాలండి ఆయన నెంబర్ వన్ అండి అందులో ఆయన ఒకడు అప్పుల్లో వాడనని ఒరే పౌలు ఎప్పటివాడు అప్పల్లో ఎప్పటి వారు నిన్నగాక వచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రారంభ సంఘానికి పునాది అపౌస్తులలో అగ్రగణ్యుడు పౌలు సారీ పేతురు కేఫా రాయి ఒకటంటాడు మూడోవాడు నేను వాడను పేతురు వాడను నాలుగో వాడు బాబు నేను క్రీస్తువాడను ఈడు కొంచెం రైట్ పడ్డాడండి ఈడు కొంచెం రైట్లో పడ్డాడు అంటే నాలుగు తెగలు ఏర్పడ్డాయి నాలుగు తెగలలో మూడు తెగలు ప్లాప్డు ప్లాప్ అయిపోయాయి ఒకే ఒక తెగ నిలబడింది నేను మేము క్రీస్తు ఆడవండి మేము క్రైస్తువులు అండి మళ్ళీ అంటూ మనల్ని అడుగు మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా మీరు ఏ క్రైస్తవులు అండి అని మీరెవరితోనో ఎవరైనా మతశాఖల క్రైస్తవులతో మాట్లాడుతున్నారు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని అదే అడుగుతారు ముందు మీరు ఏ చర్చికి వెళ్తారండీ అని అడుగుతారు ఆర్స్యం చర్చ లూదరం చర్చ పెంతుకుస్తి చర్చ సెవెంత్ డే అడ్వంటిస్ట్ చర్చ పురుద్ధాన సంగమా విశ్వాసుల సంగమా సహోదరుల సంఘమా ఏటి పేర్లు మీరేమని చెప్తారు మేము క్రీస్తు సంఘానికి వెళతామండి మేము క్రైస్తవులు అండి అంటారు అదేనండి మీరు క్రైస్తవులే నాకు అర్థమైపోయింది మీ చేతిలో బైబుల్ చూసి క్రైస్తవులు అని ఏ క్రైస్తవులు అని అడుగుతాడు మళ్ళా రెండో ప్రశ్న అది చెప్పాలి అది కనుక పౌలు మహనీయుడు ఆయన మాట్లాడుతున్న ఆ భాష ప్రకటిస్తున్న వాక్యం రిపీటెడ్ చెప్పింది చెప్పటం చెప్పింది చెప్పటం చెప్పింది చెప్పటం ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పిన ప్రపంచం లక్షలు శాఖలు ఏర్పడిపోయాయి ఎన్నిసార్లు చెప్పి ఎన్నిసార్లు అరవై ఆరు పుస్తకాలు సుమారు నలభై రెండు మంది దేవుడు చెప్పగా విని రాసిన వారు ఒకటే రాశారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఒక కాలంలో ఒక చోట కూర్చొని రాసిన వాళ్ళు కారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో రాశారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో రాశారు ఆయన ఒక కాలంలో రాశాడు ఈయన ఒక కాలంలో రాశాడు ఇలా వ్రాయబడినవన్నీ అరవై ఆరు పుస్తకాలు ఒక చోటకు తీసుకొచ్చేసరికి అన్నీ ఒక్కలాగే ఉన్నవే బైబిల్లో రాసేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఎంత ఆలోచన మీద రాశాడు గారు పెంతుకొస్త దినాన్ని ప్రసంగాన్ని చేస్తారు ఆ ప్రసంగం చేస్తూ ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి విందా ఉండే ఈ అపోస్త్ర కార్యాలు మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం పదహారో వచ్చరం సహోదరులారా యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉన్నది ఎక్కడ పై సంగతులు చెప్పడం లేదండి వ్రాయబడినదే సాక్ష్యంగా చెప్తున్నాడు ఇక్కడ పేతురుగారు ఏమంటున్నాడు గూర్చి ఈ యోధా గురించి ఈనాటిది కాదు వెయ్యేళ్ల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పలికిన లేఖనము నెరవేరవలసి యుండెనో వ్రాయబడినది చెప్తున్నాడండి వ్రాయబడినది వ్రాయబడినది ఆయుతాని గురించి మాట్లాడుతూ ఇరవై వచ్చిన వచ్చేసరికి అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడు కాపురం ఉండకపోవునుగాక ఐశ్వర్యత గురించి అతని ఉద్యోగము వేరు కూడా తీసుకున్నాడు కాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది అది వ్రాయబడింది అపోస్తలు నిజంగా ప్రవక్తల గ్రంథాలలో వ్రాసిన మాటలను ఎంత బట్టి పెట్టారో ఆలోచించండి వాళ్ళు ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడినవి చెప్తున్నారు వీళ్ళు మళ్ళీ వీళ్ళందరూ ఎవరు అపస్తుల్లో అందులో పేతురు పామరుడు ఆయన విద్య లేనివాడు చేపలు పట్టుకునేవాడు అయినా ఏమండే పది రెండో అధ్యాయం పదిహే పదహార వచ్చిన వచ్చేసరికి రెండో అధ్యాయం పదహార వచనం వచ్చేసరికి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అంత్యదినముల అంత్యదముల ఎందు నేను మనుష్యులందరి మీద ఆత్మ కుమ్మరించదునని ఆ మాటలు యోవేలు గ్రంథములో ఉన్నవి ప్రవక్త అయిన యోవేలు రాసింది ఇరవై ఐదో వచ్చిన వచ్చేసరికి నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటుని అని ఆయనను గూర్చి దావీదు ఇట్లనని అంటున్నాడు ఇరవై ఐదో వచ్చరం ప్రారంభం దావీదు ఇట్లనను బా ఎంత ఎంత ఫిక్స్డ్గా ఎంత కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు చెప్తున్నారు చూడండి వాళ్ళు వీళ్ళేమంటారు ఇప్పుడు ఈ సంఘాల్లో బాధలు ఎందుకని మొక్కలైపోయా అంటే ఒకటి లెగిస్తాడు దేవుడు రాత్రి నాకు బయలుపరిచినది వీడి ముఖానికి మళ్ళా బయలుపరచటం వీడికి ఎంతమంది ప్రవక్తలకి బయలుపరచబడింది పోగా చివరికి వెళ్ళేసరికి ఇందులో ఒకటి కలపొద్దురా ఒకటి తీయొద్దురా అని దేవుడు వార్నింగ్ ఇచ్చి బైబిల్ క్లోజ్ చేసిన రాత్రి దేవుడు నాకు బయలుపరిచాడు నీక ఏమంటే పెద్ద పెద్ద భక్తులు చెప్తున్న అబద్ధాలండి అవన్నీని పెద్ద పెద్ద భక్తులు చెప్తున్న అబద్ధాలు ప్రవక్తకు బయ ఈ పాస్టర్ గారికి బయలుపరిచిందనేసరికి పాస్టర్ అమ్మగారు కూడా బయలుపరచబడిపోద్ది వీళ్ళిద్దరికీ బయలుపరచబడిపోయింది అంటే సంఘస్థులకు బయలుపరచబడిపోద్ది ఒకడికి ఆత్మ వచ్చింది అనుకోండి అందరూ చేతులెత్తువో అంటుంటారు చూడండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీడి పిచ్చేక పడిపోతాడు అది పిచ్చేక పడిపోతుంది వెనకలు కాసుకొని ఉంటారు పడిపోతే బుర్రకి ఎక్కడ చిన్న మీద పగిలిపోద్ది ఏమని మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళ వెనకల బాడీ గార్డ్స్ ఉంటారు పడిపోయారా వెనకంటే కుర్చీలవి ఉండవు ఇలాగా అరిచి 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 గెంతులేస్తారే అక్కడ కుర్చీలు ఉండవు చేపలే ఉంటాయి ఆ కింద గచ్చుగాని చిన్న మీదకి తగిలిందనుకోండి అలాగే గెంతుకొని మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు ప్రాబ్లం ఏదైనా అనుకోండి చిన్న మీద దెబ్బతి దెబ్బతిన్నదనుకోండి నేను బోధించిన వాళ్ళకి బో వాళ్ళకు బయలుపరచినవి నేను చదివి చెప్పాలి తప్ప నాకు ముందున్న అపోస్తలు ప్రవక్తల ద్వారా బయలుపరచబడినది ఎత్తు చూపుతూ ప్రసంగాలు చేశారు వాళ్ళు కానీ ఈరోజు ఎవడక బయలుపరిచింది వాడికి బయలుపరిచింది అతనికి ఒక విధవండి ఒక విధవండి ఏంటి విధాలు ఒకటి మళ్ళీ ఇందులో విధాలు దేవుడు ఆయనకి అలా బయలుపరిచాడండి నీకు నాకు ఎలా బయలుపరిచాడండి ఈడు గొర్రెపోతులాగా ముందును కూర్చొని ఆహా దేవుని స్తోత్రం అల్లెలుయా అని ఒక ఒక గొడుసోడు కేకేశాడు అనుకోండి అలాగా ఆయన అబ్జర్వ్ చేస్తాడు పాస్టరు నువ్వు కేకలు వేయాలని వాడు ఎప్పుడైతే అలెలుగుయా అనుకోండి వెనకాతలు ఉన్న కలకత్తా గొర్రెలన్నీ కూడా అలెలుయా అంటారు గోల హార్ట్ అటాక్ ఉన్నప్పుడు చచ్చిపోతాడు అక్కడ ఈరోజు సంఘాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేను మళ్ళా చెప్తున్నానండి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా ప్రపంచ దేశాలలోని క్రైస్తవుల క్రైస్తవులు అనిపించుకోరు వాళ్ళు నకిలీలు ఫేక్ పీపుల్ మీరు ఎంత అదృష్టవంతులు నా పిల్లలు ఎంత అదృష్టవంతులు అండి నా పిల్లల కోసం ప్రయాసపడి కష్టపడి చదివానండి నా పిల్లలకు అబద్ధాలు చెప్పకూడదని చిన్నప్పటి నుంచి పాలల్లో విషపు చొక్క వేస్తే విషకాన్ని అయిపోద్ది అది ఎవరిని గిల్లేసినా అది చచ్చిపోతారు ఎవరిని ఖర్చేస్తున్నా చచ్చిపోతారు చిన్నప్పటి నుంచి మా పిల్లలు బాగా పండులాగా ఉండాలంటే రకరకాలైన గర్భంతో ఉన్నప్పుడు మంచి ఫ్రూట్స్ తింటారు పుట్టిన తర్వాత ఆడవాళ్ళకు తెలుసు ఏటేటో కడుపులో ఉన్నప్పుడు తింటుంటారు పిల్లలు చక్కగా బొద్దుగా ఎర్రగా ఉండాలని వాడు ఆహారంలో అలాగా సాతానగాడు వీళ్ళకి విషపు చుక్కలు వేశాడు వాడి పేరే అబద్ధికుడు కదా బైబిల్ పేరు సత్యం బైబిల్ సత్యం వాడు అబద్ధం ఆపోజిట్ డైరెక్షన్స్ రెండు సౌత్ పోలు నార్త్ పోలు ప్రపంచాన్ని చుట్టుముట్టాడు ప్రపంచాన్ని పాడు చేశాడు అందరూ నరకానికి పోతారు అది మీరు అందరితోనూ నిరభ్యంతరంగా చెప్పచ్చు వాడు మిమ్మల్ని ఆపాసించిన హేళన చేసిన మీరు తలదించుకొని వచ్చాడు మీరంతా నరకానికి పోతారని చెప్పి శుభవార్త వాళ్ళకి చెప్పేసి రండి ఎందుకంటే గుండెల్లో ఎక్కడో దాకుంటుంది ఆ మాట వాడు నరకానికి వెళ్ళే క్షణంలో కూడా ఈ మాట ఎప్పుడో ఎక్కడో అనుకుంటాడు ఇరవై తొమ్మిది వచ్చేసరికి అది అపస్తులుగా రెండు అది ఇరవై తొమ్మిది వచ్చేసరికి పురుషుడకు దావీదును గూర్చి మన మధ్య ఉన్నది ప్రవక్తే ఉండని అతడు అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండ బెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టి పెట్టుకుని సంగతి అతడు ఎరిగి దావిదికి తెలిసిపోయింది దావిది గురించి చెప్తున్నాడు అంటే ఈ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎందుకు చెప్పానంటే అపోస్తులు కూడా బోధలు చేసేటప్పుడు తేడా చేయలేదండి వాళ్ళు వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాలని దగ్గర పెట్టుకుని అండి వాళ్ళు అయ్యే మాట్లాడారు మనం కూడా అయ్యే మన మన పిల్లల ప్రసంగాలు వినండి దానికి కరెక్ట్గా కనెక్ట్ అయిన రెఫరెన్స్ చెప్తాడు అడ్జస్ట్మెంట్ రిఫరెన్స్లు ఉండో కిట్టించే రిఫరెన్స్లు ఉండో బాగుండే కొందరు అబద్ధం ఆడతారు నిజం చెప్పబోయి అబద్ధానికి కిట్టింపు మాటలు మాట్లాడతారు కిట్టించకండి అబద్ధం అబద్ధమనే చెప్పండి నిజం నిజమనే చెప్పండి ఎందుకంటే సత్యం ఎప్పుడు సత్యమే అది వాక్యం కనుక కనుక ఐదో అధ్యాయంలో రోమపత్రిక ఐదో అధ్యాయంలో పద్దెనిమిది అవసరం వచ్చేసరికి కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినది మనుష్యులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమయ్యేను అలాగే ఒక పుణ్యకార్యము యేసుక్రీస్తు ద్వారా కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధంపబడుటకు కారణమయ్యేను కనుక మీరంతా యేసును నమ్మటం ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళిన వారుగా తండ్రిని నమ్మిన వారుగా నీతిమంతులుగా నీతి మీకు విధింపబడినట్టుగా చెప్తున్నాడు మీరు నీతిమంతులు మీకు నీతి విధింపబడింది బడా నువ్వు కళాకారుడివి నీకు నీతి విధింపబడింది అనగా పంతొమ్మిదవ చనంలో ఒక మనుష్యుని అవిధేయిత అబ్బా మల్లారిపీడి చేస్తాడు ఆదాయం గురించి మళ్ళా దాని గురించి మొదలెట్టాడు ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అంటే యేసుక్రీస్తు అనే అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అంటే యేసు ప్రభు వల్ల ఎంతమంది నీతిమంతులు అయిపోయారో ప్రపంచంలో చెప్తున్నాడండి ఆదాం వల్ల చెడిపోయాం ఆదాం వల్ల చెడిపోయాం ఆదా వలన చెడిపోయాం ఆదా వల్ల ఫీల్ అవుతున్న ప్రపంచానికి ఆయన విరుగుడు యేసును వేశాడు నీ పాయిజన్ అంతా విరిగిపోద్ది ఏమండి పాము కరవగానే దానికి విరుగుడే వేస్తారు అప్పుడు ఆ విషయం విరిగిపోద్ది నీ బ్లడ్లోకి వెళ్ళినా అది విరిగిపోద్ది నువ్వు బతుకుతో ఆదామూలన చనిపోయిన వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు వలన బ్రతికిపోయారు ఎక్కడికి నిత్య జీవానికి వెళ్ళటానికి భూమి మీద బతకడానికి కాదు అక్కడే ఉంది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి భూమి మీద జీవించటానికి కాదు ఉన్నంతకాలం భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఉంటావు అంతే నేను నేను ఉండను నేను నేను గెంతేస్తాను నేను గెంతేస్తాను అంతే గెంతే దేవుడేవి నేను అడ్డుకోడు నువ్వు ఎప్పుడైనా ఎంతకరా నీకు టైం ఉందరా అని ఆకాశవాణి ఏమి వినిపించదు ఎందుకంటే నీ ఆయుష్కాలం రాయబడింది అంతవరకు ఆయన నిన్నేమండవు నువ్వు మందు కొట్టేసినా నువ్వు వ్యభిచారం చేసినా నువ్వు దొంగతనం చేసినా నువ్వు మోసం చేసినా నువ్వు ఉగ్రవాదివైనా నువ్వు ఆర్ఎస్ఎస్ వాడువైనా బీజేపీ ఏ వండు అలా చూస్తుంటాడు ఆయన నీకు ఇచ్చాడు ఆయుష్కాలం ఆయుష్కాలంలో దొంగోడు దొంగోడులాగా చివరి క్షణంలో ప్రభువాని రాజ్యముతో వచ్చినప్పుడని ఒకవేళ మనసు మారుతుందేమో ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ వాడికి కానీ ఉగ్రవాదికి కానీ ఐఎస్ఐ ఐఎస్ఐ తీవ్రవాదికి కానీ ఆఖరి క్షణాల్లో మారతారేమాడు అందుకే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలానికి ముందు నిన్ను తీసుకుపోవడం నువ్వు మారణాయుధాలు కట్టుకొని మానవ బాంబుగా తయారైతే వద్దురా కట్టుకోకురా నాయనా నీకు ఇంకా ఒక వంద ఇళ్ళు ఉన్నాయని దేవుడు చెప్పడం వాడి అత్తనాడు చూడండి చావనేవండి గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం పన్నెండు పదమూడు ఏడో అధ్యాయం పన్నెండో భక్తిహీనులు ఎవరు నీతిమంతుల మీద దురాలోచన వారిని చూచి పండ్లు పట పటా కొరుకుతారు వారు కాలం వచ్చుచుండ వారికి కాలము వచ్చుచుండుట ప్రభు చూస్తున్నాడు వీడైపోతాడని ఆయన నవ్వుతున్నాడు విర్రవీగిపోతుంటారు కదండి విర్రవీగిపోతుంటారు నవ్వుతాడు గ్వాద్రా కేసులో ఎంతమంది అయితే ట్రైన్ తగలిబెట్టి ఇస్లాం సోతల్ని చంపేశారో అరసస్సుళ్ళు దశాబ్దా చిల్లర కాలం నడిచిన కోర్టులో నడిచింది అందులో ఎవరున్నారు అద్వాణి గారు ఉన్నారు మన ప్రస్తుత భారత ప్రధాని ఉన్నాడు నా అమాయకంగా ఉంటాడు పార్లమెంట్లో ఎవరో గట్టిగా మాట్లాడినా ఈ చాయ్ వాళ్ళ ఈజ చాయ్ వాళ్ళ ఇజ చాయ్ వాళ్ళ అంటే పార్లమెంట్లో ఒక లేడీ మీ అందరికి పంపించాను టీలు అమ్ముకున్నాడు టీలు అమ్ముకున్నాడు టీలు అమ్ముకుంట ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కదా నేనా అని లేచాడు అనుకోండి ఇంకా తొంభై తొమ్మిది వచ్చేస్తాయి బయటికి ఆరోపణలు సుప్రీంకోర్టు పాపం ఈ ప్రధానమంత్రికి నిరపరాధి అని తీర్పిచ్చింది నిరపరాధి ఆ తీర్పిచ్చిన జడ్జికి ఇచ్చేసి రిటైర్ అయిపో రిటైర్ అయిపోయాడు పక్క తీశారు ఆడి ప్రమోషన్ ఇచ్చారు ఇలా తప్పుడు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి బీజేపీ గవర్నమెంటు గవర్నర్ల కింద చేసేసింది పెద్ద పెద్ద జాబులు ఇచ్చేసింది వాళ్ళకి ఉత్తమలానా దేవుడు ఇవన్నీ చూసి ఏమనుకుంటాడు వారి కాలము వచ్చు చుండుట దేవుడు చూస్తున్నాడు వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు ఎంత అన్యాయం చేసి నువ్వు నీతిమంతుడు వాడు తీర్పిచ్చాడు ఇది సర్వోన్నతమైన న్యాయస్థానం మన మామూలు చిన్న చిన్న న్యాయస్థానం కాదు సర్వ ఉన్నత న్యాయస్థానం కనుక దేవుడు కూడా అనేనప్పుడు అదే చెప్తాను దేవుడు ఊరుకోడు ప్రపంచం మండిపోతుంది ప్రపంచం మునిగిపోతుంది ఏమండి ఒకసారి మునిగిపోతే ఒకసారి ఒక పక్క మునిగిపోతుంది ఒక పక్క మండిపోతుంది మునిగిపోవడం ఒకసారి జరుగుతుంది ఒక సైడ్ ముంచుతుంటే ఒక సైడ్ కాలుస్తుంటాడు మనకు పంపించరు కదా మీ అందరికి పిల్లలందరికీ భూగోళం బాయిలింగ్ ఉడుకుతుందట బాయిలింగ్ అంటే ఉడకబెట్టడం భూమిని ఉడకబెట్టడం లక్ష యాభై సంవత్సరాలలో ఎప్పుడూ ఇలాంటి వర్షాలు పడలేదట చరిత్రలో లక్షా యాభై సంవత్సరాలలో ఇప్పుడు యుద్ధంలో గెలవాలి అమాయక ప్రజలకు న్యాయం జరగాలంటే భూమిను మండిపో భూమిని ఉముగిపో రోజుకి మీకు అయ్యే వార్తలు ఇవి కాక మనకి స్పెషల్ ఎఫెక్ట్స్ కరోనా కంటే భయంకరమైన వైరస్ వైరస్ వచ్చిందని ఒకడు కళ్ళు చూస్తే ఎర్రగా అయిపోయి తాగుబోతూ కళ్ళులోగా కలకలగలు వచ్చిన వాళ్ళు మరికొందరు చిన్నపిల్లలకి హెపటైటిస్ బి వచ్చి చచ్చిపోతున్న పిల్లలు ఈ బడి నీళ్ళల్లో స్నానం చేసి నదుల్లో స్నానం చేసే ముక్కులో పడి ఒక 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 పురుగు మెదడులోకి వెళ్ళి మెదడుని తినేస్తుందట దానికి మెదడు అంటే గొప్ప ఇష్టం అమీ లాంటిది లోపలికి వెళ్ళిపోతుంది మెదడు తింటుంది అప్పుడప్పుడు చాలామంది మాట్లాడుతుంటే ఎవరు బాబున మెదడు తినకరా అంటాం ప్రపంచానికి దుస్థితి రావడానికి కారణం మనిషి చెడిపోవటమే బైబిల్ని తప్పు ప బైబిల్ని తప్పుదారిని నమ్మటమే ఓకేనా ఇరవై ఇరవై వచనం చదువుకొని అధ్యయనం ముగిద్దాం అపరాధము విస్తరించినట్టు ధర్మశాస్త్రము ప్రవేశించను అంతే కదా లా వచ్చింది కనుక అపరాధం విస్తరించింది చట్టం వచ్చింది తప్పులు వచ్చాయి కనుక చట్టం వచ్చింది తప్పులు తప్పులు చేసేస్తున్నాం మరి ఏం చేయాలి మరి నాపాలి కనుక చట్టం వచ్చింది బాగుంది అలాగే నిత్య జీవము నీతి ద్వారా కృప మన ప్రభునికి యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరించెను దేవుడలాగా అలాగా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు క్రీస్తు ద్వారా మనం బాగున్నాం కదా ఆంధ్ర తెలంగాణ చేపలు బయటకు వచ్చాయి చెరువులు లేవు గోదావరి కృష్ణ పొంగిపోయి మొసళ్ళు బయటకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాయి ఒడ్డున జాగ్రత్త తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్నవాళ్ళారా నదీ తీరాల కెటకడి సరదాగా ఆ మొక్కల్లో నెక్కుంటాయి అవి ఒక పట్టు చాలు నేను పట్టుకోవడానికి మొత్తం మింగేస్తుంది చాక్లెట్ మింగినట్టు ఎక్కడలో ఎక్కడో ఉన్నవి కృష్ణా గోదావరి నదులలో పెద్ద పెద్ద కొట్టుకొచ్చాయి మసల్లో మీకు అర్థమైందా కేరళకు వరదలు వచ్చే గుర్తుందా అనకొండలు వచ్చాయి పెద్ద పెద్ద అనకొండలు మొసళ్ళు ఇళ్లలోకి వచ్చేవి నువ్వు తిన్నగా ఉండకపోతే అలాగే ఉంటుంది అంతా నువ్వు బాగున్నావు అనుకో ఏంటి మన ఇల్లు ఎలాగ ఉన్నాయి చచ్చకూర్చులు అందరూ మిమ్మల్ని అడుగుతున్నాను ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలు అందరూ అడుగుతున్నాను మీ ఇల్లు ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగున్నాయని నేను అనుకుంటాను మిమ్మల్ని బాగు చేసుకుంటాడు ఆయన కాపాడుకుంటాడు కనుక యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప మనల్ని కాపాడడానికి అపరిమితముగా విస్తరిస్తుంది ఓకే అండి